చెప్పండి. తెలుస్తోంది డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఎటు విధంగా ఉంటుంది, లేకపోతే ఏ విధంగా ఉంటుందని. అంటే ఎన్డీఏ కూటమి, కేంద్రంలో ఎన్డీఏ కూటమి, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి. ఎంతో కొంత ఏదైతే కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర బడ్జెట్లో ఏపీ రాష్ట్రానికి కూడా వీలైనంత వరకు మేలు జరిగే విధంగా చూడాలని చెప్పి ఏపీ సీఎం వెళ్ళి మాట్లాడడం చేయడం మనం చూస్తున్నాం. దానికి అనుగుణంగానే సానుకూలంగా ఓఆర్ఆర్కి సంబంధించి బడ్జెట్లో ప్రవేశపెట్టబోతున్నారంటూ కూడా నిన్న పురంధేశ్వరి చెప్పడం జరిగింది. సో ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, ఇంకా ఏమైనా రాబోతున్నాయా? ఎట్లాగ స్టీల్ ప్లాంట్ గురించి వచ్చింది కాబట్టి మీ అభిప్రాయం ఏంటి, ఏం చేయబోతున్నారు? ప్రైవేటీకరణ, లేదంటే ఆ విధంగా నుంచి నిధులు సమకూర్చి నష్టాల్లో కష్టాలు ఉన్నటువంటి ప్లాంట్ని లాభాల వైపు తీసుకెళ్లే విధంగా ఏదైనా మాట్లాడబోతున్నారా? పెద్దలు విశ్లేషకులు గారు రామ్మోహన్ రావు గారు చాలా చక్కగా చెప్పారు వారు. ఎందుకంటే మనము కేంద్రంలోను తర్వాత రాష్ట్రంలోను డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నప్పుడు గడిచిన విషయాల గురించి పట్టుకోవటం వల్ల ఏటువంటి ఉపయోగం లేదు. గడిచిన 5 సంవత్సరాలలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన విషయాలన్నింటినీ కూడా మనం ఈరోజు వాటి ఏదైనా ఉంటే సరిచేసి చట్ట ప్రకారం వాటిని చేయాల్సింది తప్ప, ఇప్పుడు ఈ రోజు ఓ ప్రతిపక్షాల ట్రాప్ లో మేము పడుకోకుండా మనకు రాష్ట్రానికి ఏం కావాలా, ఈ ప్రజలకు ఏం చేస్తే సరిపోతుంది, అభివృద్ధి ఎట్లా జరుగుతుంది, గతంలో జరిగినటువంటి నష్ట నివారణ ఏ విధంగా చేయాలనే ఆలోచన చేయాలి. ఆ దిశగానే కూడా ఎన్డీఏ ప్రభుత్వం, స్థానిక భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం, జనసేన ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు కేబినెట్ మంత్రి గారు కూడా కుమారస్వామి గారు, వారు మాజీ ముఖ్యమంత్రి, వారు చాలా అనుభవం ఉన్న వారు పరిపాలనలో. కాబట్టి ఈరోజు కేంద్రం పంపింది ఏదని, స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, ఉద్యోగస్తులు కానీ, యాజమాన్యం కానీ, రాజకీయ పక్షాలతో కూడా మాట్లాడి ఏం చేస్తే సరిపోతుంది. భారతీయ జనతా పార్టీ కూడా సూచన చేసింది, స్టైల్లో మెర్జ్ చేసినట్టయితే వాటికి క్యాప్టివ్ మైండ్స్ వస్తాయి, తర్వాత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, తర్వాత మార్కెటింగ్ వస్తుంది, స్కిల్ వస్తుంది, మార్కెట్ లో పోటీకి నిలబడుతుంది, నష్టం రాకోకుండా ఉంటుంది. అయితే భారతీయ జనతా పార్టీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు విశాఖ స్టీల్ ప్లాంట్ వల్ల ఉపయోగించుకునే విధంగా, ఎంప్లాయ్మెంట్ తగ్గిపోకుండా ఉత్పత్తి పెరిగే విధంగా యాజ్ ఇట్ ఈజ్ గా ఉండి వాటిని పెంచడం కోసం ప్రయత్నం చేస్తానే తప్ప ఇంకొకటి కానే కాదు. వారు పెద్దలు అన్నట్లు డిజిన్వెస్ట్మెంట్ కు సంబంధించినటువంటి దీపం డిపార్ట్మెంట్ ఉంది, తర్వాత కేంద్రంలో ప్రధానమంత్రి గారి నేతృత్వంలో కేబినెట్ వ్యవహారాల మీటింగ్ కూడా దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి సెయిల్లో మెర్జీ చేయటం వల్ల ఆర్థికంగా బలమవుతుంది, ప్రైవేట్ సంస్థలతో పోటీ పడుతుంది, కాబట్టి స్కిల్ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. అన్ని విధాలుగా కూడా ఉపయోగపడడం కోసమే ప్రయత్నం చేస్తున్నాం తప్ప భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రయత్నాన్ని ఎవరు కూడా శంకించాల్సిన అవసరం లేదు. ఇది ప్రైవేటీకరణ ఇంకొకటో ఇంకొకటో ఏది చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలా, తర్వాత అక్కడ స్టీల్ ప్లాంట్ ను ఉంచాలన్నదే అందరి యొక్క ఉద్దేశము. ప్రైవేటీకరణ కాకోకుండా అంతకు ముందున్నటువంటి ఆప్షన్స్ వేరే చోట పెట్టే అవకాశం ఉంటుందంటారా? అక్కడే ఉంటుంది కదా, కానీ దాన్ని ప్రైవేటీకరణ చేస్తారా, లేదంటే ఆ విధంగా ఉంచుతారా, దానికి కావాల్సిన ముసరికి ఇవన్నీ కూడా తీసుకొచ్చే విధానంలో ఏదైనా వెసులుబాట్లు కల్పిస్తారా అనేది అదే కదా అంశం. ఏది చేసినా అంటే దానికి అంగీకరించాలి కదా కార్మికులు. గతం నుంచి ఎందుకు కొట్లాడుతున్నారు మీరు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని వ్యతిరేకించి ఆపిన తర్వాతే కదా వైజాగ్ లో మన సిచ్యువేషన్ చూసాం, కూటమి ప్రభుత్వానికి ఏ విధంగా అధికారం ఇచ్చారనేది. వైజాగ్ రాజధానిగా చేస్తారన్నా సరే గత ప్రభుత్వానికి అనుకూలంగా లేరు అక్కడ ప్రజలు, మిమ్మల్ని నమ్మారు కదా. మళ్ళీ ఒకవేళ ఏది చేసినా అంటే అక్కడే మతలబు కనిపిస్తోంది. అట్లా అట్లా ఆశా గారు దాన్ని ఇంకో విధంగా అర్థం చేసుకోవాల్సింది కాదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఏమడుగుతుంది, స్టైల్లో మెర్జ్ చేయాలని. తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మా నర్సాపురం ఎంపీ కూడా ఇప్పుడు ఈరోజు స్టీల్ శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు, తర్వాత కుమారస్వామి గారు కూడా వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఒపీనియన్ కూడా ఈరోజు తీసుకుంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చెప్పింది, చీఫ్ సెక్రటరీ, మాజీ చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్టు ఆ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ఖాళీ అవుతే రాజధాని కట్టాలన్న విషయం ఈరోజు బయటకు వచ్చింది. కాబట్టి వాళ్ళకి ఎడిన అజెండా ఉన్నింది, ఆ దిశగా వారు ప్రయత్నం చేయలేదన్న విషయం ఈరోజు ప్రజలకు, రాజకీయ పక్షాలకు, మీడియా వారందరికి కూడా తెలిసింది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం అట్లా కాదు, దాన్ని నిలబెట్టాలి, దాన్ని ముందుకు నడపాలన్న విషయమే ప్రయత్నం చేస్తున్నాము. ప్రైవేటీకరణ అనేది ఇంకొక అంశం, అది చివరి అంశం అది. కాబట్టి అంతకు ముందున్న ఆప్షన్స్ మాత్రమే రావడం కోసమే ప్రయత్నం చేస్తుంది. అందులో భారతీయ జనతా పార్టీ కూడా సక్సెస్ అవుతుంది. అంటే మీరు ఇంకొక విషయం కూడా మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్ కు డబుల్ ఇంజిన్ సర్కార్ ఎక్కువ నిధులు ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్కే కాదండి, ఆంధ్రప్రదేశ్ కు విభజనకు గురై చాలా నష్టంతో ఉన్నది. ఈరోజు ఈ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసినట్లయితే పరిశ్రమలు వస్తాయి, తద్వారా ఉపాధి కల్పించాలి. చెప్తున్నారు వెంకటేశ్వర గారు, నేను అనే పాయింట్ లో తప్పు ఉంటే కరెక్ట్ చేయండి, తప్పు ఉంటే కరెక్ట్ చేయండి. 14 నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం
విభజన చేసినప్పటి నుంచి, విభజన చేసింది కానీ సక్రమంగా చేయలేదు, తల్లి బిడ్డని వేరు చేశారు, ఈ విధంగా చేశారనేది మనం పార్లమెంట్ లో కూడా విన్నటువంటి మాట. పాత పార్లమెంట్ లో కూడా లాస్ట్ కామెంట్స్ వే విన్నున్నాం, కానీ 14 నుంచి లేనటువంటి ఇది ఇప్పుడు ఒకసారి 24 గంటలు ఎన్డీఏ కూటమి, 14 లో కూడా మేము ఎన్డీఏ కూటమి అనొచ్చు, కానీ అప్పటికన్నా ఇప్పుడు ఏదైతే సఖ్యత లేదంటే ఓటు సంఖ్య ఇవన్నీ. ఆశా గారు, నేను నేను ఒక ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఆంధ్రప్రదేశ్ పౌరునిగా నేను ఏకీభవించలేను. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ లో 2014 నుంచి 8 లక్షల కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత విద్యా సంస్థలను అన్నింటి కూడా దేశంలో మీరు మీరు ఏ వేరే ఏ దేశంలో 20-30 ఏళ్ళు పట్టిన ఎయిమ్స్ లాంటి సంస్థలు రావటానికి, ఈ ప్రాంతంలో దురదృష్టవశాత్తు 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి మీకు ఎయిమ్స్ లాంటి మంగళగిరి సంస్థలో నీళ్లు సరఫరా చేయలేదు. మీకు ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా ఉంటేనే పని ముందుకెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇతోధికంగా అన్ని విధాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సహకరించింది. కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా మీకు, ఈరోజు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తీసుకుంటే ఇప్పుడు 4 లైన్ల రోడ్ ఉంటే 12 లైన్ల రోడ్లు శాంక్షన్ అయింది ఈరోజు. మీరు మీరు ఎయిర్పోర్ట్ కానీ ఏదైనా తీసుకోండి ఆశా గారు, ఆంధ్రప్రదేశ్ కు పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నాం. గతంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు వివాదాస్పదంగా ఉన్నటువంటి ఓఆర్ఆర్ అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది గతంలో, మార్గాన భరత్ ని కూడా కోట్ చేస్తూ. చూడండి, హైదరాబాద్ లో రీజనల్ రింగ్ రోడ్ చేస్తున్నారు, దానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కూడా రింగ్, ఆ రీజనల్ రింగ్ రోడ్ అవసరము, ప్రజల ఆకాంక్ష అది ఖచ్చితంగా. వాటి ఏదైనా అలైన్మెంట్ వాటిలో వీటిలో ఏదైనా మార్పు మార్పు చేర్పులు ఉంటుంది, కానీ ఖచ్చితంగా రావాల్సినది ఖచ్చితంగా వస్తుంది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహాయపడుతుంది, దాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. చిన్న చిన్న వివాదాలు ఇంకొక విధంగా ఏదో అలైన్మెంట్ పక్కకి వెళ్ళాలి అట్లుండాలి అట్లంటే అది అది వేరే, అది విధానపరమైన నిర్ణయంలో కాదు కదా. రింగ్ రోడ్ అనేది వస్తుంది, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, ఒక 2-3 బడ్జెట్లలోనే దాన్ని పూర్తిగా నిధులు కేటాయించడం కూడా జరుగుతుంది. నితిన్ గడ్కరీ గారు ఇప్పుడు కాదు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేదిక మీద ఉంటే బెజవాడకు సంబంధించిన కనకదుర్గ ఫ్లైఓవర్ లో మీకు ఎన్ని అండర్ పాస్ బ్రిడ్జీలు కావాలంటే చెప్పలేకపోయారన, 20-30 అని ఆయన చెప్తే అప్పుడు ఊహకే అన్నారు. కాబట్టి కేంద్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో సిద్ధంగా ఉంది. కాబట్టి పారిశ్రామిక అభివృద్ధి చేయడంలో కానీ, ఇప్పుడు ఈరోజు విశాఖపట్నం నుంచి చెన్నై, తర్వాత బెంగళూరు నుంచి హైదరాబాద్ కానీ, ఇవి పారిశ్రామిక కార్యాలయాలు డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి దానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు వస్తుంది. రానున్న రోజులలో డబుల్ ఇంజిన్ సర్కారు యొక్క ఫలితాలు మీరు చూడబోతున్నారు ఆశా గారు. ఓకే.